ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండల కేంద్రం కోదండ రామాలయంలో కోట్లాను కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అయోధ్య రామ జన్మభూమి నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కరపత్రాలను ఆవిష్కరించి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ HDPT జిల్లా సభ్యులు యామర్తి ధనుంజయరావు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ గురించి రిటైర్డ్ తహసీల్దార్ కెఎల్ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి నిర్మాణం జాతీయ స్వాభిమాన పునఃప్రతిష్ట అన్నారు. ధనుంజయరావు మాట్లాడుతూ మానవునికి ఉండాల్సిన 10 లక్షణాలను ఆయనే కలిగి ఉన్నారు, కనుకే ఆయన ఆదర్శ పురుషుడుగా సనాతనం కొనియాడుతుందని, భారతీయుల కళ నెరవేర్చడానికి సమయం ఆసన్నం అయిందని, కనుక అందరం భాగస్వాములు అయ్యి మందిర నిర్మాణానికి ప్రతి కుటుంబం నిధి సమర్పణ చేయాలని అన్నారు. దేవాలయాన్ని కొందరు భక్తులు సొంతగా కట్టిస్తాము అన్నా సరే భారతీయులందరినీ భాగస్వామ్యం చేయాలని, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా హిందువులు కలగా హిందువులే నిర్మించుకోవాలని సంకల్పంతో మందిర నిర్మాణానికి నిధి సమర్పించుకొని శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ధనుంజయరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SSF మండల ధర్మ ప్రచారక్ KV రమణారెడ్డి, SSF మండల కార్యదర్శి వై రామచంద్రయ్య, విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసార దుర్గారెడ్డి, నాగిరెడ్డి, నిధి సేకరణ సభ్యులు పిచ్చయ్య, భక్తులు సత్యనారాయణ రెడ్డి, జయరాబు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆయన యొక్క అంశ ప్రతిష్టాపన కావాలని ఉబిళ్ళూరుతున్నది. అందుకోసం భక్తులంతా ఏకోన్ముఖులై ఈ కార్యక్రమానికి ఎవరి వంతు సేవ వాళ్ళు చేయాలని ఎంతో ఉత్సాహంతో ముందుకొస్తున్న విషయం మనందరికీ తెలుసు. భగవంతుడు రాముడుగా కృష్ణుడుగా ఈ భూమి మీద సంచరించి మానవాళికి నియమాలను మనకు అందించారు. అలాంటి అవతారాల్లో శ్రీరాముల వారి యొక్క అవతారం ఎంతో ఉన్నతమైనది. నేటికి కూడా ఆయన సూత్రాలు ఆవశ్యకత ఈరోజు ఏర్పడింది. మరి రాముడు స్వయంగా రావాలి, రాముడు స్వయంగా ఈ దేశంలో మళ్ళీ కాలు పెట్టాలి. పరమాత్మ చెప్పాడు, సంభవామి యుగే యుగే, నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. ధర్మస్థాపన కోసం నేను మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను. మళ్ళీ రాముల వారు రాబోతున్నారు. మనం ఆయన రాక కోసం మనం ముందుగానే ఆయన ఉండటానికి ఆయన కేంద్ర స్థానాన్ని మళ్ళీ ఇప్పుడు నిర్మాణం ప్రారంభించాము. బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళు పాలు పంచుకున్నట్టుగా చేయటమే ఈరోజు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. మరి రామ్ ఒకే మాట ఒకే బాట రాముడి సిద్ధాంతం. మనమందరం ఒకే మాట మీద ఉండాలి, ఒకే బాటలో నడవాలి. తలా ఒక రకంగా మాట్లాడటం, తలా ఒక ప్రొసీజర్ పెట్టకుండా మనకి దశాన్ని నిర్దేశం చేసినటువంటి రాముల వారి యొక్క రామ నామంతో నిలియను. రాముడు లేనటువంటి పల్లె ఉండదు, రాముడు లేనటువంటి ఇల్లూరు. ఈ భారతావని మొత్తం కూడా మానవునికి ఉండాల్సినటువంటి 10 లక్షణాలతోటి మరి రాముడు వారు జన్మించి ఆయన నిరూపించాడు కనుకనే ఈ భారతదేశం అంతా కూడా మరి ఆయన లేకుండా ఇల్లు కట్టుకోకపోవడం కానీ ఒక గ్రామం వెలుసుకుండటం కానీ ఇప్పటికీ జరగదు. ఈ సనాతన హైందవ ధర్మంలో దాదాపు 500 సంవత్సరాల దాకా కూడా మనం రామ మందిరాన్ని నిర్మించుకోలేక అనేకులు ప్రాణాలను అర్పించుకొని నేడు అందరి సమ్మతితోటి అయోధ్య రామ మందిరాన్ని కేవలం రామభక్తుల చేత నిర్మించాలని చెప్పేసి తీర్మానం చేసి ఏ ప్రభుత్వము చేత కానీ ఏ దాత చేత కాకుండా ఏ ఒక్కరి దాత చేత కాకుండా 7 రోజుల్లో మరి నిధి సమర్పణ అనేది చేపట్టడానికి మరి ప్రచార రథాలు కావచ్చు, పత్రిక ఆవిష్కరణ కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. భక్తులు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా హిందువులే. ఇది హిందూ సమాజం, హిందూ దేశం. మనం హిందువు దేశం కాబట్టి మన సనాతన ధర్మం వల్ల ఉన్నటువంటి మన జీవన శైలిలో పరాయి దేశాలకి మనకి చాలా తేడా ఉంటుంది. మనకు ఉండేటువంటి నదులు కావచ్చు, కొండలు కావచ్చు,
మనం తినే ఆకులు అప్పుడు ఏదైనా కావచ్చు, మన మన వ్యవహార శైలికి భారతదేశానికి పరాజయించడానికి చలతరం మన సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని పాటించిన వాడే రాముడు కనుక మరి ఈరోజు ఆ రామాలయాన్ని నిర్మించుకోవడానికి మనం అందరం కూడా భాగస్వాములై